Hi friends, welcome to our channel. Ela unnara andaru baagunnara? So ee roju oka simple vlog andi ante intlone pillalu chesinatvanti chinna chinna activities chaala manchi live examples anamata avi meetho share chestanu. And ivana Saturday vlog nenu shoot chesedi kuda Saturday roje poddune temple ki vellesi vachanu. Nenu intlo deeparadhana cheskoni ivala Shani Trayodashi ani cheppesi navagrahal daggara kuda pooja cheskunte manchidani vellanandi. So velli vachin tarvata koncham tadiga undani hair alage loose chesesanu. అండ్ మీలో చాలామంది మీరు ఎలా చేస్తున్నారో చెప్పండి అన్నారు. బట్ ఇవాళ కొంచెం హడావిడి ఉండడం వల్ల నేను బ్లాగ్ అయితే పూజ దగ్గర షూట్ చేసుకోలేదు. లాస్ట్ వీక్ అయితే చేయలేదండి, నాకు అడ్డం రావడం వల్ల నేను చేసుకోలేకపోయాను. సో ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఏం షూట్ చేయలేదు. బట్ మెయిన్గా నేను అందులో చేసేది ఏంటంటే మనము ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకొని పిండి దీపారాధన చేయాలి. ఆ పిండి దీపారాధన అనేది ఎలా చేసుకోవాలి అనేది మీకు సింపుల్గా చెప్తాను, అవగాహన ఉంటే మీకు అర్థమైపోతుంది. మనం పిండి అరటిపండు బియ్యం పిండి అరటిపండు తీసుకుని కలిపి దీపాలలాగా చేసి బొట్లు పెట్టేసి మనం ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని వెలిగించి ఇంకా మీ ఓపికను బట్టి దేవుడికి ప్రసాదాలు అవి చేసుకొని దండం అయితే పెట్టుకోవాలి. సో ఇంకా అంటే గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్తోత్రం ఇట్లా మీరు ఏ చదువుకోగలుగుతారో అవి చదువుకుని అష్టోత్తరం అవి దండం పెట్టుకుని పూజ అనేది ముగించుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కూడా దీపారాధన చేసి నక్షత్రం చూసిన తర్వాత భోజనం చేస్తున్నాను నేను. ఇలా సాటర్డేస్ చేస్తున్నాను. బట్ లాస్ట్ వీక్ ఇబ్బంది అనిపించలేదు, కానీ ఈ వీక్ నేను కొంచెం టెంపుల్కి వెళ్ళి రావడం వల్ల ఏమో కానీ బాగా హెడ్ఏక్గా ఉంది. సో ఉపవాసం ఉంటే కొద్దిగా ఇది ఒక ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. అండ్ ఈవెన్ బెడ్ మీద కూడా కూర్చోకూడదు అంటారు కదా, అందుకనే కింద కూర్చున్నాను. సో అదేనండి. అండ్ ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు మధు తెలుగు అమ్మాయి ఛానల్ ఐడియా ఉందా అండి? తెలిస్తే నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి మీకు తెలుసు అని. తెలియకపోతే తన ఛానల్ రీసెంట్గా హ్యాక్ చేశారు. సో ఒక 2-3 డేస్ అయినట్టుంది. ఆ ఛానల్కి మనము యూట్యూబ్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి అంటే మామూలుగా కంటే కూడా ట్విట్టర్ ద్వారా అయితే తొందరగా రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు తన ట్విట్టర్ అకౌంట్లో మధు తెలుగమై ఫాలో చేసి తన చేసిన ట్వీట్ని మీరు రీట్వీట్ కనుక చేస్తే యూట్యూబ్ వాళ్ళకి తొందరగా రెస్పాన్స్ వాళ్ళు చూసి చాలామంది చేస్తున్నారని తన ఛానల్ మనకి బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎన్నో రోజులు కష్టపడి పాపం 1 లాక్ దగ్గరగా ఉన్న టైంలో ఇలా జరిగింది కాబట్టి అది చాలా బాధగా ఉంటుంది. ఎంతో ఆశగా ఎదురు చూస్తారు కదా ఆ మార్క్ దాటాలని. సో ఈ టైంలో అలా జరగడం చాలా బాధ అనిపించింది. సో తప్పకుండా మీరు ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేస్తుంటే తన అకౌంట్ అనేది ఓపెన్ చేసి పాసిబుల్ అయితే ఆ ట్విట్టర్ లింక్ ఏదైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తన ట్విట్టర్ అకౌంట్లో ఇచ్చినటువంటి ట్వీట్ని మీరు ఒకసారి రీట్వీట్ చేయండి, సరిపోతుంది. సో అలా చేస్తే తన ఛానల్ వెనక్కి వచ్చేస్తే తన కష్టం ఎక్కడికి పోకుండా మళ్ళీ తను హ్యాపీగా రెగ్యులర్గా వీడియోస్ అయితే చేసుకోగలుగుతుంది కదా. సో ఇదేనండి, ఇంకైతే నేను షూట్ చేసిన సింపుల్ వ్లాగ్ ఉంది, అది చూడండి. పాసిబుల్ అయితే నెక్స్ట్ వీక్ తప్పకుండా నేను పూజ అనేది షూట్ చేస్తాను. రాత్రి కొంచెం వేరే పని వల్ల నేను చాలా లేట్గా పడుకున్నాను, దానివల్ల నాకు హెడ్ఏక్గా అనిపించి ఇక చిరాకులో వ్లాగ్ లాగా అయితే ఏం షూట్ చేయలేదు. ఇంట్లో పని చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాలి, మళ్ళీ అదొక హడావిడి ఉండేది కాబట్టి రెడీ అయ్యి వెళ్ళి రావడం వల్ల కుదరలేదండి. సో లేదంటే మీరు ఎంతో చాలా ఇదిగా అడిగారు చాలామంది, బట్ కుదరలేదు. సారీ ఏమనుకోద్దు, నెక్స్ట్ వీక్ తప్పకుండా నేను షూట్ చేసుకొని మీకు ఎలా ప్రాసెస్ చేసుకున్నాను అనేది తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మన బ్లాగ్ చూసేసేయండి, చూశాక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, పదండి. ఇది వచ్చేసి బిగినింగ్లో ఇంతకు ముందు మా అమ్మాయి తీసుకొచ్చినటువంటి క్యాటర్పిల్లర్ అండి. ఇది డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్గా మారుతూ మనకి ఫైనల్గా ఇట్లా బటర్ఫ్లైగా వస్తుంది. సో అది మా అమ్మాయి ఏంటంటే అప్పుడే మనకి ఆ మొత్తం ఆ చుట్టూరా ఔటర్ లేయర్ ఉన్నది వదిలేసేసే టైంకి ఇంకా బయటకు వచ్చి ఇంకా అది ఎగిరే అంత ఓపిక రాలేదన్నమాట, ఇప్పుడే రెడీ అవుతుంది. సో మమ్మీ చూద్దురా అనేసేసి అంటే అది అప్పుడే కదా బయటకు వచ్చింది, ఎలా ఉంటుందో ఏంటి చూడు అనందే నేను వచ్చేసరికి అది బయటకు వచ్చేసింది. కొంచెం సెట్ చేసుకుంటుంది అనమాట. ఇక చూసారా ఇంకా రెక్కలు అనేవి పూర్తిగా తను ఇట్లా ఓపెన్ చేసుకోలేదు. సో ఇంకాసేపు ఉంటే అవి రెండు అలా విడిపోతాయి, ఆ తర్వాత కాస్త ఉంటుంది ఒక 10 నిమిషాలు ఒక 1/2 అవర్ అట్లాగా ఇక అంతే, తర్వాత ఓపిక వస్తుంది ఎగిరిపోతుంది అనమాట. సో ఒక ఎక్స్పెరిమెంట్ చాలాలాగా తయారు చేసేసింది మా అమ్మ అయితే తన బయాలజికల్ ల్యాబ్ లాగా తన యొక్క షెల్ఫ్లో బుక్స్ అన్నీ పెట్టుకొని.
అండ్ ఇంకా ఇదే కాకుండా తను చేసిన ఇంకొక వర్క్ కూడా చూపిస్తాను. అదేంటంటే మీకు ఇంతకుముందు చూపించాను కదండి, మా ఇంటికి పిచ్చుకుడు తీసుకొచ్చారు పిల్లలు అని చెప్పి. సో ఫస్ట్లో మేము పెట్టినప్పుడు ఏమీ వచ్చేవి కాదు. సో తర్వాత తర్వాత ఒక పిచ్చుక వచ్చేది, సో దాంతోపాటు ఇంకోటి కూడా వస్తుందన్నమాట. సో ఇవి చక్కగా ఇక్కడే తిరుగుతూ ఉన్నాయి ఎంతసేపు. సో చాలా హ్యాపీ అనిపించింది. మేము మొదట్లో ఏంటంటే తను ఉట్టిగా పెట్టేసి కొన్ని గింజలు అవి వేసి ఉంచేది, కానీ ఇప్పుడు ఏంటంటే అవి రెగ్యులర్గా అలవాటైపోయింది. అసలు తెల్లవారు లెగిస్తే మార్నింగ్ అంతా కూడా ఎంత సౌండ్ అంటే అది పిట్ట కొంచెం కొత్తగానే ఉంటారు చూడండి, పిట్ట చిన్నదే కానీ అసలు మనం వినలేనంత డెసిబల్స్లో ఎక్కువ హైలో ఉంటుంది దాని సౌండ్. సౌండ్ చేస్తూనే ఉంటుంది అన్నమాట, కూస్తూనే ఉంటుంది. సో చాలాసేపు ఆడుకుని ఆ తర్వాత ఎగిరిపోయి వెళ్ళిపోతాయి. ఆఫ్టర్నూన్ కనిపించవు కానీ మార్నింగ్ ఎక్కువ కనిపిస్తాయి. చూసారా చక్కగా వస్తుంది, కాసేపు అక్కడ ఇక్కడ తిరిగేసి అందులోకి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకుంటూ ఉంటుంది. ఇలా తను చేసింది, ఎక్కడో బయట పడేసేస్తే దొరికితేనే ఎట్లాగో తెచ్చి పెట్టిందండి పైన. తనకి ఇలా ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది. సో మేము కూడా ఏదో వీడియోస్లో చూసాము, అంటే పిచ్చుకకి అట్లా మనం ఏదైనా ఇట్లాంటి గూడు అట్లా చేస్తే కూడా మంచిది అని. అండ్ ఇంకైతే నైట్ టైం నేను పప్పు అనేది నానబెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు చలికాలం కదండి, కొంచెం పులవదు కాబట్టి మనము పిండి అనేది కొంచెం తొందరగా రుబ్బుకుంటే తొందరగా పులుస్తుంది. అండ్ ఇంకా నేను ఇందులో ఏమేమి వేసాను మీకు చూపిస్తున్నా. కొన్ని మెంతులు వేశాను, కొన్ని అవిసె గింజలు వేశాను, కొన్ని పచ్చిశనగపప్పు కూడా వేశాను, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. బట్ ఈరోజు శనివారం కదా, బ్రేక్ఫాస్ట్ నేను చేసుకుని తినలేదు. బట్ చూద్దాం, సాయంత్రం ఎటు ఉపవాసం అయిపోయిన తర్వాత చేసుకొని పిండి ఎలా ఉందో టేస్ట్ చూడాలి. దీంట్లో కొద్దిగా అన్నం వేసుకోండి, అటుకులైనా వేసుకోవచ్చు. అటుకులు ఒకవేళ ఇంట్లో లేకపోతే మనం వండుకున్న అన్నం కొంచెం చిన్న గుప్పెడు అంత వేసినా కూడా అది మళ్ళీ ముందు అది వేసేయకండి. రైస్ మిక్సీ జార్కి అంటుకుంటుంది, కాస్త బియ్యం వేసి ఇది వేసేసి పైన మళ్ళీ కొంచెం మిగిలిన బియ్యం అంతా వేసేసి గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నైట్ మీకు చూపించాలనుకుంటే చూపించాలన్నమాట. ఇది మీలో చాలామంది మిక్స్ అడిగే చూపించాలి, చాలా బాగుంది, మంచిగానే వర్క్ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అండ్ మంచి కలర్గా వస్తుంది, బట్ చల్లగా ఎక్కువ ఉండడం వల్ల అంత ఎక్కువ పులి లేదు. అయినా కూడా మీకు నేను దోశ వేసింది తీసేటప్పుడు చూపిస్తున్నాను చూడండి, సైడ్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. సో మనం యాడ్ చేసే ఆ బియ్యం అనేది అన్నం వల్ల ఏమవుతుందంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ దోశలు టేస్ట్ బాగుంటాయి. సో షేర్ చేయాలనిపించి షేర్ చేశాను ఈ చిన్న పాయింట్. అండ్ ఇంకా మీకు చెప్పాను కదా తను ఇంకా చాలా తీసుకొచ్చిందని, అది ఒక్కటే కాదండి చాలా తీసుకొచ్చింది. ఆ తర్వాత మేము ఊరు వెళ్ళినప్పుడు చూసి తను ఎప్పుడు ప్లాంట్స్లో ఎదుక్కుంటూ ఉంటుంది అనమాట, క్యాటర్పిల్లర్స్ ఉన్నాయని. వాటన్నిటిని తీసుకొచ్చి వాటికి ఆకులు తీసుకొచ్చి తినిపించి వాటిని పెంచి ఇలాగ ఆ తర్వాత షేప్ మారిపోతాయి, కొద్ది రోజులకి పురుగులాగా ఉండి చిన్న దగ్గరగా అయ్యి ఆ తర్వాత ఇగోండి ఇంకా ఇంకొకటి ఇక్కడ ఉంది చూసారా, ఫస్ట్ ఇలా ఉంటుంది. అది శుభ్రంగా ఆకులన్నీ కోసుకొచ్చి పెడుతూ ఉంటుంది, అవి తింటుంది. తిన్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు మీకు పైన చూపిస్తాను, ఇట్లా మారిపోతుంది. ఇది వైట్గా ఉంది, ఒక్కొక్కసారి గ్రీన్గా కూడా ఉంటాయి. ఆ తర్వాత నిదానంగా చిన్నగా అది దాని ఔటర్ బాడీ వదిలేసి ఇట్లా బటర్ఫ్లై లాగా బయటకు వచ్చేస్తుంది. ఇక అలా వచ్చిన తర్వాత కొద్దిసేపు ఉండి ఇంకా ఓపిక వచ్చిన తర్వాత ఇక దాన్ని మనం చిన్నగా పట్టుకున్నామంటే గాల్లోకి ఎగిరిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాయి, అందుకని ఏవి కదలటం లేదనమాట. సో ఇలా ఉంటాయి మా చిన్న మా అమ్మాయి యాక్టివిటీస్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత బటర్ఫ్లైస్ త్వరగా ఎగరవు కదా, దిగిని పిక్స్ చూపిస్తున్నాను. చాలా సింపుల్ బ్లాగ్ షేర్ చేశాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.